వర్ధంతి కార్యక్రమానికి ముఖ్యంగా పదకవి పితామహుడు శ్రీ అన్నమాచార్య వారి 516వ వర్ధంతి మహోత్సవానికి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇక్కడికి వచ్చేసినటువంటి మహనీయులు, పూజ్యులు, అహోబిల పఠాధిపతులు, 46 పఠాధిపతులు వారి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ వారి సమక్షంలో ఇక్కడ గొప్పగా గానం చేసినటువంటి అన్నమాచార్య కళాకారులకు ఈ యొక్క శ్రీదేవి భూదేవి సమేతంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మలయప్ప స్వామి వారి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 4 రోజుల కార్యక్రమంలో విశిష్టమైనటువంటి ఈ ప్రత్యేకమైన కార్యక్రమం తిరుమలలో నిర్వహించడము, నారాయణగిరి ఉద్యానవనంలో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించడం, వాటిలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఓం నమో వెంకటేష్.